తిరిగి వార్తలకు స్వాగతం. సహకార వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఈదర మోహన్ బాబు పిలుపునిచ్చారు. అఖిల భారత సహకార వారోత్సవాలను నగరంలోని పీడీసీసీ ప్రధాన కార్యాలయం ఆవరణలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ వారోత్సవాలను పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఈదర మోహన్ బాబు సహకార పథకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. జిల్లాలో మధ్యతరగతి ప్రజలు రైతులకు సేవలు అందించడంలో తమ బ్యాంక్ అగ్రస్థానంలో ఉందన్నారు. బ్యాంక్ అభివృద్ధిని అడ్డుకునేందుకు కొందరు ఉద్యోగులు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న చర్యలను చైర్మన్ ప్రస్తావించారు. క్రమశిక్షణ రాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని హెచ్చరించారు. ఈ సందర్భంగా పీడీసీసీ బ్యాంకు సాధించిన ప్రగతిని ఆయన సిబ్బందికి వివరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ పాలకవర్గ సభ్యుడు రామచంద్రరావు, జిల్లా సహకార అధికారి శ్రీకాంత్, ఒంగోలు డివిజనల్ సహకార అధికారి ఎస్ ఇందిరాదేవి, ఏపీ టుబాకో యూనియన్ అధ్యక్షుడు మారెల వెంకటశేషయ్య, బీరం వెంకటేశ్వరరావు, తాటిపత్తి సుబ్బారెడ్డి, తాతా ప్రసాద్, రామరాఘవరెడ్డి, మోహన్ రావు, సీతారామయ్య, సిటిఐ నిర్వాహకులు రావు వెంకటేశ్వరరెడ్డి, సీఈఓ రాఘవయ్యతో పాటు పలువురు ప్రముఖులు, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. అనేక వందల సంవత్సరాల కిందట రాక్వెల్ పట్టణంలో మొదలైనటువంటి చేనేత కార్మికుల కోసం మొదలైనటువంటి ఈ వ్యవస్థ మరి ప్రపంచమంతా విస్తరించి మరి భారతదేశంలో కూడా ఈరోజున 61 లక్షల సహకార సంఘాలు, 25 కోట్ల మంది సభ్యులు కలిగి ఉన్నటువంటి ఒక బలమైన వ్యవస్థగా ఈరోజు ఏర్పడటం జరిగింది. మరి ఈ రోజున సహకార సంఘాలు మనం వ్యవసాయ రుణాలు పంపిణీ కానివ్వచ్చు భారతదేశంలో, మరి అదేవిధంగా ఎరువుల పంపిణీ, పాల సరఫరా, మరి ఈ నిత్యావసరాల పంపిణీ, కోల్డ్ స్టోరేజీల నిర్వహణ మొదలైన రంగాల్లో మనం ఒక విస్తరించడం జరిగింది. మరి ముఖ్యంగా సహకార సంఘాలు భారతదేశ గ్రామీణ రైతాంగ వ్యవస్థలో ఒక భాగం అయి ఉన్నాం. మరి మధ్యతరగతి సన్నకారు చిన్నకారు రైతాంగ ఆర్థిక వ్యవస్థలో మనం ఒక భాగంగా ఉండటం జరిగింది. జయప్రకాష్ ఎక్స్టెన్షన్ కాలనీలో 60 నివాసాల్లో మరుగుదొడ్లు నిర్మించాలని సిపిఎం జోన్ కమిటీ ఆధ్వర్యంలో కాలనీవాసులు నగరపాలక సంస్థ వద్ద నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి జోన్ కార్యదర్శి జి రమేష్ అధ్యక్షత వహించగా అంబటి వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, గల్లా వెంకటేశ్వర్లు, వీరనారాయణ, మోహన్ రావు, సోములతో పాటు పలువురు కాలనీవాసులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ ఎదుట నిరసన తెలియజేసి తమ కాలనీలో మరుగుదొడ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. నగరాన్ని ఓపెన్ డెఫికేషన్ ఫ్రీగా నిర్ధారించిన కాలనీల్లో మరుగుదొడ్లు లేని ఇళ్లు ఎన్నో ఉన్నాయని రమేష్ అభిప్రాయపడ్డారు. అనంతరం కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. జయప్రకాష్ కాలనీ ఎక్స్టెన్షన్లో రోడ్డు వేయాలని 2 నెలల కిందట కమిషనర్ గారికి అర్జీ ఇచ్చాం. కమిషనర్ గారు పరిశీలిస్తా అన్నాడు, కానీ రోడ్డు వేయడానికి కూడా అక్కడికి రాలేదు. అక్కడ వర్షం పడి రోడ్డు కొట్టుకొని పోయింది, నీళ్లు నిల్వ ఉన్నాయి. ఆ నీళ్లు పోయేటట్టు చేశారు తప్ప రోడ్డు మాత్రం వేయలేదు. వెంటనే రోడ్డు వేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అందరికీ లెటర్లు కట్టిస్తానని కమిషనర్ గారు రోజు చెప్తా ఉన్నాడు. ఇక్కడ మరుగుదొడ్లు లేని నగరంగా ఒంగోలు తీర్చిదిద్దామని అవార్డు కూడా తెచ్చుకున్నారు, కానీ జయప్రకాష్ కాలనీ, పోతురాజు కాలం పక్కనట్ట ఎవరికి లెటర్లు లేరు. మహిళలు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. అనేక సార్లు లెటర్లు కట్టించమని ఇచ్చాం, కానీ కట్టమైన కుదరదని చెప్తున్నారు. సామూహిక మరుగుదొడ్లు కట్టిస్తా ఉన్నారు, అది కూడా కట్టలేదు. అందుకని అక్కడ మహిళలకు అందరూ కూడా అందరికీ ఇంటికి ఒక లెటర్లు ఇవ్వాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మిత్రులారా, ఇంకా ఇంటి పన్ను వేయమని కూడా అడుగుతున్నాం. ఇంటి పన్ను కూడా మరో పెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా అందరూ రేకులు అందరికీ ఇల్లు కట్టుకోవడం కోసం దాని కింద లోన్ ఇవ్వమని అవసరం లోన్లు కూడా మేము డిమాండ్ చేస్తాం. ఈ 3 డిమాండ్ మీద ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి మా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉన్నాం. బొప్పాయి సాగులో మెలకువలే కీలకమని ఉద్యానవన శాఖ రిటైర్డ్ శాస్త్రవేత్త డి సత్యనారాయణ రెడ్డి సూచించారు. ప్రాంతీయ ఉద్యానవన కేంద్రంలో బొప్పాయి రైతులకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రైతులకు ఆయన పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో బొప్పాయి సాగులో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు, సూక్ష్మ పోషకాల లోపాల నివారణ, పురుగులు, తెల్లదోమ నివారణ వంటి వాటి గురించి రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ ఉద్యాన శిక్షణ కేంద్రం ఇన్ఛార్జి ప్రిన్సిపల్ దాసర్ నవీన్ కుమార్, ఏపీఎంఐడి ఏపీడి నాగమురళి పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూల నుంచి విచ్చేసిన రైతులు అధిక సంఖ్యలో పాల్గొని మెలకువలను శ్రద్ధగా ఆలకించారు. ఉద్యాన శాఖ తరఫున ఉద్యాన ప్రాంతీయ శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ఒంగోలులో బొప్పాయి సాగుపై రైతు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రైతు శిక్షణ కార్యక్రమంలో ముఖ్యంగా బొప్పాయి సాగు చేసే ఆధునిక విధానాలను, డ్రిప్పులో ఎరువులు ఇచ్చే పద్ధతులను,
అలాగే మొక్కకి డ్రిప్లో ఎంత మేరకు ఎరువులు ఇవ్వాలి అనే అనేక విషయాలను రైతులకు తెలియజేయడానికి గాను ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బొప్పాయిలో ముఖ్యంగా వైరస్ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది. మన జిల్లాలో బొప్పాయి సాగు ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తుంది. అలాగే వైరస్ ప్రాబ్లం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వైరస్ని కానీ సమర్థంగా అరికట్టుకోగలిగితే మంచి లాభాలని రైతులు పొందవచ్చు. సో దీనిలో భాగంగా ఈ వైరస్ని ఎలా అరికట్టాలి అనే అనేక విషయాలు కూడా రైతులకి కూలంకషంగా ఈరోజు తెలియజేయడం జరుగుతుంది. అలాగే రేపు ఈ బొప్పాయి పొలాల్లోకి వెళ్ళేసి ఏదైనా రైతులకి సమస్యలుంటే వాటిని కూడా పొలంలోనే రైతుకి తెలియజేయడం జరుగుతుంది. జిల్లాలో 83,750 మెట్రిక్ టన్నుల ఉప్పు అందుబాటులో ఉన్నట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి టి వెంకటేశ్వర్లు తెలిపారు. చినగంజంలో 50,000, ఉల్లపాలెంలో 30,000, కనపర్తిలో 3,750 మెట్రిక్ టన్నుల ఉప్పు సిద్ధంగా ఉందని చెప్పారు. జిల్లాలో ఉప్పు విక్రయాలకు సంబంధించి ఎటువంటి కొరత లేదని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఉప్పు కొనుగోలు చేసుకోవాలని కోరారు. ఎక్కడైనా ఉప్పు అధిక ధరకు విక్రయిస్తుంటే వెంటనే సమాచారం అందిస్తే సంబంధిత దుకాణదారులపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. చినగంజాము, కనుపర్తి, అదేవిధంగా ఓళ్లపాలెం ఇటువంటి ఏరియాలలో ప్రొడక్షన్ ఎక్కువ జరుగుతుంది, ఉత్పత్తి ఎక్కువ జరుగుతుంది కాబట్టి అందువల్ల ఉప్పు దొరకదు అనే ఆందోళనకు ఎవరు గురి కావాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి మన జిల్లాలో ఎక్కడా లేని విధంగా 83,750 మెట్రిక్ టన్నుల ఉప్పు నిల్వ ఉంది. అంతేకాకుండా అన్ని షాపుల్లో కూడా సఫిషియెంట్గా స్టాక్స్ పెట్టడం జరిగింది. అంతేగాని ఈ లేనిపోని పుకార్లకి లోబడి ఆందోళన చెంది వినియోగదారులు ఎవరైనా కానీ ఎక్కువ కొనుక్కోవాలి అయిపోతుందేమో అనే ఉద్దేశం ఎవరికి అవసరం లేదు. ఎప్పుడు ఎవరికి ఎంత కావాలన్నా కూడా ఆ అంతే పరిమాణము నిర్ణీత ధరలు కూడా ఎక్కడా ఎక్కువ లేవు. అన్ని ఎన్ఫోర్స్మెంట్ టీములు జేసీ గారి ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ టీములు జిల్లా అంతా పర్యటించడం జరిగింది. ఎక్కడ కూడా ఇటువంటి ఆరోపణలు రాలేదు. తల్లిదండ్రులు చేసిన తప్పులకు చిన్నారుల భవిష్యత్తు అంధకారం కావడంపై అక్షిత ఫౌండేషన్ స్పందించింది. విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించి తన దాతృత్వ హృదయాన్ని మరోసారి చాటుకున్నారు ఫౌండేషన్ సభ్యులు. బాలల దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అక్షిత ఫౌండేషన్ చైర్మన్ థామస్ సుమారు 80 చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడిషనల్ DMHO పద్మావతి విజయగా, APS PDCL AD ఉదయకుమార్, డాక్టర్ పి రంగనాథ్, డాక్టర్ జోసెఫ్ శామ్యుల్, పి నాగేశ్వరరావు, కొండలు రంగారావు, బిలహరితో పాటు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. HIV బారిన పడ్డ చిన్నారులు పౌష్టికాహారంతో ఆరోగ్యంగా ఉండవచ్చని అడిషనల్ DMHO పద్మావతి తెలియజేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విప్లవాత్మక మార్పులతో మంచి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ఆమె చెప్పారు. ప్రస్తుతం HIVకి మందును కనుక్కునేందుకు శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. HIV రోగులకు ప్రతి నెల పౌష్టికాహారాన్ని అందించడమే తన లక్ష్యమని ఫౌండేషన్ చైర్మన్ థామస్ ప్రకటించారు. త్వరలోనే విద్యార్థుల కోసం హాస్టల్ను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఈ రోజున మన అక్షిత ఫౌండేషన్ చైర్మన్ గారు శ్రీ థామస్ గారు మీ అందరినీ ఇక్కడ గ్యాదర్ చేసి ఎవరైతే బాధలో ఉండి ఎవరికి సహాయం కావాలో వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఆ పీపుల్కి సహాయం చేయడం అనేది ఈరోజు చాలా సంతోషము. ఇది మీకు చాలా నీడ్ కూడా ఉంది. ఈ సహాయం అనేది మీకు చాలా అవసరం. అలాంటిది ఈ టార్గెట్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకొని మీకు సహాయం చేయడానికి వచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరంతా కూడా కొంతమంది పేరెంట్స్ లేరు, కొంతమంది సింగిల్ పేరెంట్స్ ఉన్నారు, కొంతమంది అవ్వాతాతల దగ్గర పెరిగే వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళకి కేర్ అనేది ఎలా ఉండదో నేను కొంతమంది పిల్లల్ని దగ్గరగా కూడా చూస్తున్నాను. కాబట్టి వాళ్ళకి సరైన పోషకాహారం ఉండదు, తర్వాత చిన్నతనంలో నాకేం అర్థం కావట్లేదు. ఎవరు చేయండి, ఎవరికి ఎవరు సహాయం చేయని కార్యక్రమం చేయాలి అంటే వీళ్ళకంటే గవర్నమెంట్ చేసింది. పబ్లిక్లో నుంచి ఎవరైనా కావాలంటే రూపాయలు తీసుకోండి లేకపోతే స్టాక్ తీసుకోండి అంటారనే కానీ వీళ్ళకి దగ్గర తీసుకొని ఏదైనా చేయాలనే ఆలోచన అందరికి రాదు. కాబట్టి నేను తనను అడిగితే ఫస్ట్ తను అంటే చెప్పారు సంతపేట పిపిఎన్ అని ఒక పిల్ల అక్కడికి వెళ్ళి మీరు కలవండి అని చెప్పారు.
ఫస్ట్ టైం నేను పీపీఎల్ ఇక్కడికి వెళ్ళేసి ఆ రోజు కూడా నరేంద్ర గారు కానీ శ్రీలత మేడం కానీ ఎవరు లేరు ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు. సరే అసలు ఏంటి వాట్ ఇస్ వాట్ ఈ పీపుల్ యొక్క పరిస్థితి ఏంటని కనుక్కొని రిటర్న్ వచ్చేసి నెక్స్ట్ టైం మళ్ళీ మేడం గారు నాకు తెలిసాను వాళ్ళ పరిస్థితి వాళ్ళ యొక్క చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావాలు మొత్తం నాకు చెప్పారు. సరే నేను చేసే ఈ కార్యక్రమమే చేద్దాము, అదర్వైజ్ చిన్న చిన్న కార్యక్రమాలు ఎన్ని వేస్ట్, నేను ఏదైనా చెయ్యాలి అని చెప్పి ఒక పట్టుదలతో ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఇది థాట్ ప్రోగ్రాము, ఎవ్రీ ప్రోగ్రామ్ వెళ్ళి నోటీసు పుట్టివ్వడానికి నేను ప్రిపేర్ అయిపోయి 49వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నగరంలో హఠాత్సంగా ప్రారంభమయ్యాయి. జిల్లా గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన ఈ వారోత్సవాలను ఏజేసీ ప్రకాష్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ కార్యదర్శి వెంకట్రావు, సజ్జా మధుసూదన్ రావు, రంగుల సంజయ్తో పాటు విద్యార్థిని విద్యార్థులు, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఏటా గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి వెంకట్రావు తెలియజేశారు. ప్రతిరోజు కూడా పిల్లలకి కాంపిటీషన్స్ పెడుతున్నాము, దానిలో భాగంగా ఈరోజు బాలల దినోత్సవం జరుపుకుంటున్నాము, దానిలో భాగంగా క్విజ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము, రేపు వ్యాసరచన పోటీ ఉంటుంది, అలాగే పుస్తక ప్రదర్శన కూడా ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని జడ్పీసీఓ గారు ప్రారంభిస్తారు, తర్వాత ఎలక్యూషన్ కాంపిటీషను, తర్వాత చిత్రలేఖన పోటీలు, తర్వాత మ్యూజికల్ చైర్స్, మహిళా దినోత్సవం 19వ రోజుని మహిళల కోసం కేటాయించాము, ఆ రోజు ఆడపిల్లలకి తర్వాత మహిళలకి ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి వారం రోజులు జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా పాల్గొని వాళ్ళ యొక్క పిల్లల్ని ప్రోత్సహించి కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత పిల్లలందరూ కూడా మంచి మంచి కాంపిటీషన్లు పెడుతున్నాం కాబట్టి వారం రోజులు కార్యక్రమాల్లో పాల్గొని విజేతలు కావాలని కోరుకుంటున్నాను. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలో అయ్యప్ప పడి భజన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. నెల్లూరు బస్టాండ్ సెంటర్లోని వినాయక దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ భజన కార్యక్రమానికి అయ్యప్ప, భవానీ, శివ, గోవింద మాలా దీక్షాదారులు అధిక సంఖ్యలో పాల్గొని తన్మత్వయంలో ఓలలాడారు. ఈ సందర్భంగా అరటి బోధలతో ఏర్పాటు చేసిన మండపంలో విద్యుత్ దీపకాంతుల నడుమ హరిహరసుతుడు దేదీప్యమానంగా వెలుగొందుతూ భక్తుల పూజలు అందుకున్నాడు. గురుస్వాములు శాస్త్రోక్తంగా స్వామివారికి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ గావించారు. ఈ కార్యక్రమం మొత్తాన్ని శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్ లైవ్లో అందించి ప్రజలందరి మన్ననలు పొందింది. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను కన్నుల పండుగగా నిర్వహించారు. కేశవస్వామి పేటలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సామూహిక వ్రతాలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కట్టా ప్రసాద్ బాబు, సీనియర్ అసిస్టెంట్ అప్పారావు, సమితి అధ్యక్షుడు కొనిజేటి బదరి రంగనాథ్, కార్యదర్శి వెంకట సుబ్బారావు, కోశాధికారి మువ్వల సుబ్బరాయుడు పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారి వ్రతాన్ని ఆచరించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ గావించారు.
పరమ పవిత్రమైన కార్తీక పౌర్ణమిని నగరంలోని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పలు దేవాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బ్రాహ్మణ సేవా సమితి వారి ఆధ్వర్యంలో రంగారాయుడు చెరువు వద్ద ఉన్న గంగా పార్వతి సమేత పశుపతీశ్వర ఆలయంలో ఏర్పాటు చేసిన పూజల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సేవా సమితి సభ్యులు అధిక సంఖ్యలో విచ్చేసి మాగుంటకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో మట్టితో చేసిన భారీ శివలింగానికి మాగుంటతో కలిసి భక్తులు ఏకాదశ రుద్ర ఫలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేసి భక్తి పార్వశ్యంలో ఓలలాడారు. సోమవారం ఈరోజు కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమి. ఇక్కడ దిగ్విజయంగా బ్రహ్మాండంగా అభిషేక కార్యక్రమం శివలింగానికి అనేది బ్రాహ్మణ సేవా సమితి వారు, ఒంగోలు వారు నిర్వహించడం అనేది చాలా ప్రముఖంగా ఉన్నది. మొదటి సంవత్సరం మట్టితో శివలింగాన్ని కూడా తయారు చేసి అభిషేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించి భక్తులందరూ కూడా అభిషేకం చేసుకునేదానికి అవకాశం కల్పించినందుకు నిజంగా బ్రాహ్మణ సేవా సమితి వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, శివయ భక్తులకు ఎప్పుడు కూడా ఆ శివుడు అండగా ఉంటాడు, వారికి ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాడు, అష్ట ఐశ్వర్యాలు ఇస్తారనేది ఈరోజు కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమి రోజు అందరికీ కూడా మాగుంట కుటుంబం తరఫున వారందరికీ శివయ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఇవి బులెటిన్లో విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్లో తిరిగి కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.